మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా తీసుకువస్తున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. తొర్రూర్ డివిజన్ పరిధిలో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 13 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, 2 టాటా గూడ్స్ బండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేశారు. ఇంకోవైపు 2 లక్షల విలువైన నకిలీ విత్తనాలు అమ్ముతున్న మరో 2 అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో అక్రమ వ్యాపారం చేసేటోళ్లు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు ఎస్పీ. బీదర్ నుంచి కర్ణాటక కేంద్రంగా బీదర్ నుంచి 2 వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ గుట్కా పెద్ద మొత్తంలో మన మహబూబాబాద్ టౌన్కి అదేవిధంగా వరంగల్కి 2 ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. 100 బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది. బీదర్లో సీనుబాయ్ అని చెప్పేసి అతను మెయిన్గా ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం, అక్కడి నుంచి పంపడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ప్రధాన ముద్దయ్య అతను. వీళ్ళు గత కొంతకాలంగా చేస్తున్నారని చెప్పి సమాచారంతో మాకు తొర్రూరు ఎస్ఐ అండ్ మరిపేడ ఎస్ఐ ఈ ఒకేసారి మన తొర్రూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దాడులు చేసి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. నెల రోజుల నుంచి కూడా వ్యవసాయ అధికారులు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి కూడా కోఆర్డినేషన్లో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అయినా కూడా రైతులు కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి మభ్య పెట్టే వాళ్ళ దగ్గర కానీ కొనొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం.